వాస్తవానికి నేను ఒక దేవుని సేవకుల కుటుంబంలో పుట్టాను. మా తల్లి తండ్రి ఇద్దరు కూడా దేవుని సేవకులే. వారు తమ ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారు. అద్భుతమైన సేవ చేస్తూ ఉండగా వారి కుమారుడిగా నేను దేవుని యొక్క వాతావరణంలోనే పెరిగాను. ప్రార్థన, వాక్య ధ్యానము, ఆదివారం దేవుని మందిరం రావడం, ఇవన్నీ కూడా సర్వసాధారణ నా జీవితంలో జరుగుతున్నవే. అయితే నా జీవితంలో రక్షణ ప్రాముఖ్యత అనుభవాన్ని ఎప్పుడు తెలుసుకున్నాను అని ఆలోచన చేస్తే, మా తల్లిగారు ప్రతిరోజు కూడా మమ్మల్ని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఆ మాటలన్నీ కూడా చెబుతున్నప్పుడు పుస్తకాల్లో రాసుకునేవాళ్ళం. ఆ మాటలని విని ఆ తర్వాత భోజనం చేసి పడుకునేవాళ్ళం. ఒక రోజున మా తల్లిగారు మా ముగ్గురిని కూర్చోబెట్టి యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడారు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనం సిద్ధపడాలి, అనేక మంది సిద్ధపరచాలి, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ప్రభుతో ఉండలేము, భయంకర శ్రమలు లోకం మీదకి రాబోతున్నాయి, ఆ శ్రమలు తట్టుకోలేము, అందును బట్టి మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తు ప్రభుతో ఉండగలిగితే అత్యద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవించగలమని మా తల్లి చాలా విషయాలు ఆమె తెలియచేస్తున్నారు. మా తల్లిగారు హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో ఆమె దేవుని వేదాంత విద్యను అభ్యసించారు. చాలా విషయాలు ఆమె ఆధారాలతో మాకు చక్కగా చెబుతుండేవారు. ఎప్పుడైతే మా తల్లిగారు యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్పారో, నేను అటువైపు తిరిగి పక్కపక్క నవ్వుకుని, ఎన్నిసార్లు వినలేదు ఈ మాట నేను, యేసు ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడని నాన్నగారు ఎన్నిసార్లు చెప్పట్లేదు ఆదివారం ప్రసంగాల్లో, బైబిల్ స్టడీస్లో. మరలా మా అమ్మగారు ఏదో మాకు తెలియనట్టు కొత్తగా చెబుతున్నారేంటి అని చెప్పి చాలా లైట్ తీసుకుని ఆ రాత్రి పడుకున్నా. అయితే ప్రియులరా, ఆ రాత్రి కాల సమయంలో నాకు కలొస్తుంది స్వప్నంలో, యేసు ప్రభు రెండోసారి వచ్చేశారు, ఆకాశం అంతా కూడా గొప్ప వెలుగుతో ఉంది, మధ్య ఆకాశంలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, పరిశుద్ధులందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చాలా స్పష్టంగా నేను చూస్తున్నాను. అలా వెళ్తూ ఉంటే చాలామంది నాకు తెలిసిన వారు కూడా తెల్లటి వస్త్రాలు ధరించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మా తల్లి, మా తండ్రి అందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, వారి వల్ల ఎగరాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. ప్రయత్నాలు చేశాను, అటు ఇటు పరిగెత్తని, కేకలు వేశాను, అరిచాను, ఆయన నా వల్ల కావడం లేదు. ఎప్పుడైతే ఆ భయంకర దృశ్యాన్ని నేను చూశానో, నా వస్త్రాలన్నీ మురికిగా, నా జీవితం అంతా కూడా పతనావస్థలో ఉందని ఎప్పుడైతే గుర్తించానో, అప్పుడు గట్టిగట్టిగా అరవడం ప్రారంభించాను. యేసు ప్రభు నన్ను క్షమించి నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అని గట్టిగట్టిగా కేకలు వేయడం ప్రారంభిస్తే ఆ కేకలన్నీ నిద్రలోకి వచ్చాయి. మా అమ్మగారు లేపి, బాబు ఏమైంది, గట్టిగా అరుస్తున్నావు. వెంటనే అనుకున్నాను, నా అమ్మయ్య ఇది కలే కదా, నిజం కాదు కదా, కల కాబట్టి సరిపోయింది, అదే నిజమై ఉంటే దేవుడు నాతో మాట్లాడాడని, ఆయన నన్ను దర్శించాడని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ రాత్రే దేవుని సల మోకాళ్ళుని నా జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించాను. ప్రభువా, నీవు నాకు కావాలి, నేను పాపి అని గుర్తిస్తున్నాను, ఈరోజు నువ్వు వస్తే నేను విడిచిపెట్టబడతానని నేను గమనించాను, నాకు ఆ జీవితం వద్దు, నీవు కావాలి అని యేసు ప్రభుని నా హృదయంలోనికి ఆహ్వానించి నా రక్షకునిగా స్వీకరించాను. నా 15వ ఏట ఈ కార్యం జరిగింది. అప్పటి నుంచి దేవుని కృపలో వర్ధిల్లడం ప్రారంభించాను. రక్షణ అంటే ఏంటో అర్థమైంది, వాక్యం అంటే ఏంటో తెలిసింది, ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలిసింది. అంతకుముందు కూడా ప్రార్థన చేశాను, మా తల్లిని తండ్రిని మెప్పించాలని. మా తల్లిగారు ప్రార్థన చేయకపోతే బ్రేక్ఫాస్ట్ పెట్టేవారు కాదు, ఆమెను మెప్పించాలని ప్రార్థన చేసేవాడిని. కానీ రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేయడం అంటే ఏంటో అర్థమైంది. గంటలు గంటలు దేవుని సల మోకాళ్ళని ప్రార్థన చేసేవాడిని, కన్నీటితో ప్రార్థన చేసేవాడిని, నా జీవితాన్ని ప్రభు సన్నిధిలో కురమరించేవాడిని. దేవుని వాక్యం చదువుతూ ఉంటే అనుభవాలే వేరు. దేవుని ప్రత్యక్షతలు అనుగ్రహించబడుతున్నప్పుడు చాలా విషయాలు నాకు నేనుగా తెలుసుకోవడం ప్రారంభించాను. ఆత్మదేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. బైబిల్ చదవడంలో చాలా ఆసక్తి కనపరిచేవాడిని. నా రూమ్లో వాల్ క్లాక్ నాకు ముందు ఉండదు, వెనకాల ఉంటుంది, వెనకాల పెట్టుకుని బైబిల్ చదివేవాడిని. నేను అనుకునేవాడిని రాత్రి 10-11 గంటల వరకు చదివి పడుకుందామని చెప్పి బైబిల్ నా ముందు వేసుకుని కూర్చుని జాగ్రత్తగా బైబిల్ పఠించి ధ్యానం చేసిన తర్వాత అలా వెనక్కి తిరిగి వాల్ క్లాక్ చూస్తే 4:00, 5:00 అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆ మాధుర్యాన్ని అనుభవించాను. జుంటే తేనె దారుల కంటే మధురమైన వాక్యాన్ని పఠించడంలో దేవుడు నాకు చాలా చాలా కృపను అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని ఎవరికో చెప్పాలని నేను చదవాలా, ఆయన నాతో ఏం మాట్లాడతాడని చదివాను. ఆ మాటలు నా జీవితానికి అన్వయించుకోవడం ప్రారంభించాను. వాక్య ప్రకారం జీవించడం నేర్చుకున్నాను. అలా అలా దేవుని కృపలో వర్ధిల్లుతున్నాను. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని సేవ చేస్తున్నారు. చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. దేవుని సేవ అంటే చిన్న విషయం కాదు. ఒక విశ్వాస సేవకులు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి
తమను తాము సమర్పించుకునే సేవకులు ఎన్ని రకాలైన ఇబ్బందుల్లోంచి వెళ్తారో మా కుటుంబమే ఒక ప్రధాన సాక్ష్యం. మా తల్లి తండ్రి ఇద్దరు కూడా వారి పడని పాటలు లేవు, కష్టాలు లేవు. వారితో పాటు మేము కూడా దేవుని సేవలో చాలా ఇబ్బందులు అనుభవించాం. అయితే ఆ సందర్భంలో నేను అనుకునేవాడిని, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఇంకా ఘనంగా సేవ చేయాలంటే నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి లక్షల రూపాయలు సంపాదించి వారికి ఇవ్వగలిగితే వారు చాలా గొప్పగా సేవ చేస్తారు కదా అని అనుకునేవాడిని. అయితే దేవుని సేవను సపోర్ట్ చేయడం తప్పు నేను అంటలేదు, కానీ మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకోకుండా ప్రవర్తించడం మాత్రం పొరపాటే. దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు. హగ్గయి 2:23 ప్రకారం, నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అనే మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటను అనేక సార్లు దేవుడు నా ముందుకు తీసుకొచ్చేవాడు. దేవుని సేవకులు వాక్యాలు చెబుతున్నప్పుడు ఆ మాటను పదే పదే వారు ప్రస్తావిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది, నీకోసం ఈ మాట, నీవు నా సేవ చేయాలి, నా కోసం వాడబడాలని దేవుడు చెబుతా ఉంటే నేను చాలా సిన్సియర్గా ప్రార్థన చేసేవాడిని. యేసు ప్రభువా, ప్రపంచంలో 600 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, నేను అక్కడనే సేవ చేయకపోతే ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా, వారిని వాడుకోవచ్చు కదని దేవునికి సలహాలు ఇవ్వడం ప్రారంభించాను నేను. అయితే దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, తన సేవకు రమ్మని దేవుడు చాలాసార్లు పిలిచాడు. అయితే నా 19వ ఏటకు వచ్చేసరికి 2001 మా తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు చెప్పారు 4 గంటలే బ్రతుకుతారు మీ నాన్నగారు, ఆ 4 గంటలు తప్ప ఇంక మీ నాన్నగారు బ్రతకరు, మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది అనగానే రాజమండ్రి హాస్పిటల్లో మా నాన్నగారు బెడ్ మీద ఉన్నారు. హాస్పిటల్ వెనకాలకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాను. యేసు ప్రభువా, మా ఇంట్లోంచి నీకు ఒక ఆత్మ కావాలంటే మా తండ్రి గారిని వదిలిపెట్టే, నన్ను తీసుకో. ఎందుకోసం? రాజమండ్రిలో 300 మంది విశ్వాసులకు ఆత్మీయ తండ్రి మా తండ్రి గారు. అనేక మందికి సిలువ సువార్తను ప్రకటించి 2000 మందికి బాప్తీసాలు ఇచ్చారు. నా వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు, ఏ కార్యం జరగట్లేదు నా వల్ల. అందును బట్టి మా నాన్నగారు ప్రాణాన్ని నిలబెట్టు, అవసరమైతే నా ప్రాణాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. 2001 April 7 దేవ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అలా ప్రార్థన చేశానో, ప్రభు స్వరాన్ని విన్నానో, నీ ప్రాణం నాకు అక్కర్లా, నీ ప్రాణం పోయేంత వరకు నా కోసం వాడబడు, ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. హాస్పిటల్ వెనకాల మోకాళ్ళుని నా జీవితాన్ని ఏసైకి ఇచ్చాను. ప్రభువా, జాన్ వెస్లీ బ్రతికితే నీకోసం బ్రతుకుతాడు, పాడితే నీ పాటలే పాడతాడు, ప్రకటిస్తే నీ మాటలే ప్రకటిస్తాడు, తన జీవితం అంతా నీకోసం అంకితం అని ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించి ఆ రోజు నుండి దేవుని సేవలో కొనసాగడానికి ప్రభు సహాయం చేశాడు. నాకు ఓ మాట బాగా ఇష్టం, God never calls the qualified, but he qualifies the called. దేవుడు ప్రపంచంలో గొప్ప గొప్ప వారిని తన సేవకు పిలవడట, సామాన్యులైన వారిని పిలిచి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాడని బైబిల్లో మనం చూస్తున్నాం. అందును బట్టి నా సేవ జీవితంలో ఎన్నో అనుభవాలు దేవుడు నేర్పించాడు. 2001 కొన్ని సంవత్సరాలు మా తండ్రి గారితో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా మా తండ్రి గారితో కలిసే పనిచేస్తున్నాను. అయితే దేవదేవుడు విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సేవను అభివృద్ధి చేసి కోట్లాది మంది ప్రజలు దీవెన పొందడానికి, దేవుని సువార్త ద్వారా వాక్యమును ఉన్నదన్నట్టుగా ప్రకటించడం ద్వారా ప్రస్తుత తరానికి దేవుని వాక్యాన్ని, దానిలో ఉన్న మాధుర్యాన్ని ఈ తరానికి అందించడం ద్వారా చాలామంది తమ జీవితాలు యేసు ప్రభువు త్రిప్పుకున్నారు. 200,000 మంది ఇప్పటికీ పరిచర్య ద్వారా యేసు ప్రభువును తమ సొంత రక్షణను అంగీకరించారు. అయితే ఇక్కడితో ఆగిపోలా, ఇంకా చాలా కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మనందరం మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు, ఆయన చేతిలో మనల్ని పెట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకాంప్లిష్ ఎక్స్ట్రాడినరీ టాస్క్. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే అతి సామాన్యులైన వారిని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి జాన్ వెస్లీ అనబడి నేనే ఒక ప్రధాన సాక్ష్యంగా, ఓ ప్రధాన రుజువుగా ఉన్నానని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.